ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాన్ మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈరోజు మనము తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలతో పాటుగా రానున్న 10 రోజుల్లో మనకు అకాల వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయా అన్న విషయం గురించి కూడా ఈ వీడియోలో మనము చర్చించుకుంటామండి. మనం ఇప్పుడు తీసుకున్నట్టయితే మనకు దక్షిణ బంగాళాఖాతం నుంచి తేమగాలులు అనేవి బాగా తగ్గుముఖం పడడం వల్ల దానితో పాటుగా మనకు ఇక్కడ మనకు ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అనేది కొనసాగుతుంది. అంటే మనకు కర్ణాటక మీదుగా నిన్న వరకు కొనసాగింది. ఇది కాస్త ఈ పక్క మనకు పోయి మహారాష్ట్ర వైపుకి వెళ్ళిపోగా మనకు ఈ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది బాగా తగ్గుముఖం పడింది. దానివల్ల మనకు ఈ రోజు నుంచి వర్షాలు అనేవి మనకు తెలుగు రాష్ట్రాల్లో, అదే మనకు తెలంగాణ కానీ అదేలాగానే ఆంధ్ర రాష్ట్రంలో కానీ మనకు వర్షాలు అనేవి ఈ రోజు నుంచి మనకు తగ్గుముఖం పడతాయండి. మనం తీసుకున్నట్టయితే మనకు ఈరోజు మనకు ముఖ్యంగా ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి, ఏ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనం చూద్దామండి. ఈరోజు మనకు ముఖ్యంగా మనకు వాతావరణంలో మనకు ఎక్కడెక్కడ మనకు వర్షాలు పడతాయి అన్న విషయం గురించి మనం చూసినామంటే ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చూసినామంటే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో, అంటే ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడ మనకు ఉరుములతో కూడిన జల్లు ప్లస్ మనకు వడగండ్ల వర్షాలు పడే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయండి. మనకు ముఖ్యంగా కడప జిల్లా, అదేలాగానే చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు ప్లస్ మనకు కర్నూలు జిల్లా, దానికి తోడుగా మనకు అనంతపురం జిల్లాలో మనకు ఈరోజు అక్కడక్కడ మనం చదురుముదురుగా, అంటే చాలా ఐసోలేటెడ్ ప్లేసెస్ లో మనము వర్షాలు చూసే అవకాశాలు అయితే మనకు ఉంటున్నాయి. ప్లస్ మనకు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు, నెల్లూరు జిల్లాలోని కొన్ని పశ్చిమ భాగాల్లో కూడా మనం ఈరోజు వర్షాలు చూసే అవకాశాలు ఈరోజు మధ్యాహ్న సమయం, అదేలాగానే సాయంకాల సమయంలో మనం కనిపిస్తున్నాయి. రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఇవన్నీ మనకు అనంతపురం జిల్లా, అదేలాగానే కర్నూలు జిల్లాలోకి విస్తరించి అక్కడక్కడ మనకు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలు మనకు బాగా ఉన్నాయండి. సో ఇవన్నీ అంటే ఈ ప్రాంతం తర్వాత మనకు ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో మనకు ఎక్కడంటే హైదరాబాద్ ప్రాంతానికి కాస్త కిందగా ఉండే ప్రాంతాలు, అంటే మనకు రంగారెడ్డి జిల్లా కానీ లేకపోతే మహబూబ్ నగర్ జిల్లా కానీ ప్లస్ మనకు గద్వాల జిల్లా కానీ మనకు సూర్యాపేట జిల్లాలో కూడా మనకు అక్కడక్కడ మనము ఉరుములతో కూడిన జల్లు చూసే అవకాశాలు తెలంగాణలోని దక్షిణ భాగాల్లో మనకు కనిపిస్తున్నాయండి. ఇవన్నీ పక్కన పెట్టినామంటే మనకు ఈరోజు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో మనకు చాలా తక్కువగా అంటే చాలా తక్కువ చోట్ల మాత్రమే మనం వర్షాలు చూడవచ్చే కానీ వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్ అనేవి ఈ రెండు జిల్లాల్లో మనము ఈరోజు చూడలేమండి. దీనికి తోడుగా ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సిమిలర్ ప్యాటర్న్ మనకు ఉంది, అంటే తూర్పు గోదావరి జిల్లా అదేలాగానే పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మనము వర్షాలు అనేవి ఈరోజు చూసే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయండి. కానీ మనం విశాఖపట్నం జిల్లా తీసుకున్నామంటే విశాఖపట్నం జిల్లాలోని దక్షిణ భాగాల్లో అక్కడక్కడ మాత్రమే మనము చదురుముదురుగా జల్లులు చూడవచ్చే కామని మనకు విశాఖపట్నం నగరానికి వచ్చినామంటే నగరంలో ఈరోజు మనకు తక్కువ వర్షపాతం నమోదే అవకాశాలు, అసలు ఆల్మోస్ట్ మనకు వర్షపాతమే ఉండదు ఈరోజు మనకు విశాఖపట్నం నగరంలో. మనకు అంటే ముఖ్యంగా మనకు శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో కొంచెం యాక్టివిటీ, కొంచెం రైన్ఫాల్ యాక్టివిటీ ఉంటుందేమో కానీ విశాఖపట్నం నగరంలో మాత్రం ఈరోజు వర్షం పడే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉందండి. విజయవాడలో కూడా మనకి ఈరోజు వర్షం పడే ఛాన్స్ అనేది చాలా 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 తక్కువగా ఉందండి. తిరుపతిలో మనకు మధ్యాహ్న సమయంలో కొంచెం మేఘావృతమే ఉంటుందేమో కానీ మనకు వర్షం పడే ఛాన్స్ అనేది తిరుపతిలో కూడా మనకు తక్కువగానే ఉంది. కర్నూలులో మాత్రం కాస్త అంటే ఈ రోజు ఆఫ్టర్నూన్ మనకు కొంచెం ఛాన్స్ అనేది ఉంది, నేను ట్రాక్ చేస్తున్నాను. కర్నూలులో వర్షం పడితే నేను ఇమీడియట్ గా నేను ట్విట్టర్లోనో లేకపోతే నీకు గూగుల్లోనో అంటే మన ఫేస్బుక్లోనో లేకపోతే నేను ఇన్స్టాగ్రామ్లోనూ నేను ట్వీట్ చేస్తానండి. సో ఇదే అండి మొత్తం మీద తీసుకుంటే ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉంటుందని మనకు ఆంధ్ర రాష్ట్రం అదేలాగానే తెలంగాణ రాష్ట్రంలో మనకు రానున్న 10 రోజుల ఫోర్కాస్ట్ తీసుకున్నామంటే మనకు ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో అదేలాగానే మనకు ఆ దక్షిణ తెలంగాణలో వర్షాలు పెరిగేదనేది మనం చూడవచ్చు. అంటే మనకు ఇప్పుడు కాకపోయినా మనకు 26th లేదా 27th నుంచి మనకు వర్షాలు పెరగడం అనేది ఈ రెండు ప్రాంతాల్లో మనకు మొదలవుతుందండి. ఇదే కాదండి మనకు రాయలసీమ జిల్లాలు తీసుకున్నా, ఒకటి మనకు కర్నూలు జిల్లా తీసుకున్నా, లేకపోతే కడప జిల్లా తీసుకున్నా, ప్లస్ మనకు అనంతపురం అదేలాగానే చిత్తూరు జిల్లా తీసుకున్నా కానీ మనకు ఈ నెల 26th నుంచి మనకు వర్షాలు పెరిగేది అనేది స్టార్ట్ అవుతుంది. ప్లస్ మనకు నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు, ప్రకాశం జిల్లాలోని పశ్చిమ భాగాలు, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు ప్లస్ మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు అనేవి బాగా ఉండే అవకాశాలు అయితే మనకు 26th నుంచి మనకు కనిపిస్తున్నాయి. అంటే 26th మనకు మెల్లగా ఇంక్రీస్ అవుతుంది, 27th లేదా 28th నుంచి మనకు ఇంకా బాగా ఇంక్రీస్ అయ్యి 30th అదేలాగానే మనకు May 1st week లో మనకు బాగా వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మనకు కనిపిస్తున్నాయండి. దీని దెబ్బతో మనకు హీట్ వేవ్ అనేది అంటే హీట్ అనేది కాస్త తగ్గుముఖంపడుతుంది రెండు రాష్ట్రాల్లో. ఆ తర్వాత మళ్ళీ హీట్ వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో మనకు కొంచెం హీట్ అనేది తగ్గుతుంది ఈ అంటే ఈ వర్షాలతో. దానికి తోడుగా మనకు అకాల వర్షాలు అంటే మనకు మామూలుగా వడగండ్లతో అదేలాగానే మనకు ఉరుముల మెరుపులతో ప్లస్ మనకు పిడుగుపాట్లతో పడుతుంది. కాబట్టి మనకు ఏమవుతుందంటే అంటే ఈదురుగాలు కూడా ఉంటాయి. ఈదురుగాల వల్ల ఏమవుతుందంటే మామిడి రైతులకి బాగా నష్టం కలిగే అవకాశాలు అయితే ఈ అకాల వర్షాల వల్ల కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చేసి ఈ నెల చివరిలో పడే వానలు వచ్చేసి చాలా నష్టం కలిగించే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయండి మనకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అదేలాగానే తెలంగాణ రాష్ట్రంలో కానీ. సో ముఖ్యంగా మనమంతా అంటే రైతు